ఈరోజు వారి యొక్క స్పిరిచువల్ జర్నీని మనందరితో పంచుకోవడానికి మన స్టూడియోకు విచ్చేసి ఉన్నారు స్పిరిచువల్ ఇండియా ఎడిటర్ శ్రీ వేణుగోపాల్ రెడ్డి గారు మీరు పర్టిక్యులర్ గా ఆ ఫ్యామిలీని చూస్ చేసుకోవడానికి కారణం ఏంటి ఐ డిజైన్డ్ మై సెల్ఫ్ లైక్ దట్ ఎవ్రీథింగ్ ఇస్ మై చాయిస్ ఎప్పుడు కూర్చున్నా మెడిటేషన్ లేకపోతే అందరికీ ఇలానే ఉండాలని లేదు ఐ చూస్ లైక్ దిస్ నాకు అసలు ఎప్పుడు రేపు అనేది లేదు ఈవెన్ అన్నయ్య దగ్గర పనిచేసినా కానీ రేపు అనేది లేదు రేపు నా ఫ్యామిలీ ఏంటి నేను నా ఫ్యూచర్ అనేది ఐ వాజ్ క్రయింగ్ అంటే కళ్ళ మీద నీళ్ళు వచ్చినాయి ఫస్ట్ టైం ఏ రోజు డబ్బులు ఆ రోజే అయిపోయేస్తుంటాడు ఒక ముస్లమాన్ మరి రేపటి గురించి ఏంటండి అని వాళ్ళు ఆవిడ అడిగితే రేపు అల్లా ఇస్తాడు అని చెప్పేవాడు కరెక్ట్ నేను మ్యారేజ్ చేసుకుంటాను ఎడ్యుకేషన్ అయిపోతుంది జాబ్ చేస్తాను దాని తర్వాత పిల్లలు దాని తర్వాత సంసారం దాని తర్వాత ఎండ్ పాయింట్ ఏంటి ఆ మట్టిలో కలిసిపోవటమే కదా ఓషోది మొత్తం తీసుకెళ్ళి ముంచేసింది దాంట్లో ఫైనల్ అటెంప్ట్ సముద్రంలో పడేసింది ఈ జర్నీకి అంతటికి స్టార్టింగ్ పాయింట్ మెడిటేషన్ ఒక మ్యాగజైన్ స్పిరిచువల్ ఇండియాకి ఎడిటర్ని చేసేసింది మిమ్మల్ని ఎస్ నేను ఏదైతే మ్యాగజైన్తో స్టార్ట్ చేశానో మళ్ళీ నాకు మ్యాగజైన్ వచ్చింది చేయడానికి ఎంత మాస్టర్ అయినా సరే ఓషో బుక్స్ చదవకపోతే నీ సోషల్ కండిషనింగ్ అనేది డిమాలిష్ అవ్వదు ఫ్రాంక్గా చెప్పాలంటే ఫస్ట్ సిట్టింగ్లో మెడిటేషన్ సార్ ముందు నేను మెడిటేషన్ చేయలేదు చెడతా సూరజ్ ధీరే ధీరే చెడతా హై ఢల్ జాయేగా